హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు వీకెండ్ అనాలిసిస్ బై బీఆర్కే. రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ సమీకరణాలు అత్యంత వేగంగా మారుతున్న నేపథ్యంలో ఈ రెండు రాష్ట్రాల్లో ఈ వారంలో జరిగినటువంటి మార్పుల గురించి మనతో విశ్లేషించేందుకు బత్తుల రామకోటయ్య గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే అండి. నమస్తే కృష్ణ గారు. సార్, ఈ వారంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారాయి. నవంబర్ 30వ తేదీన పోలింగ్ జరగబోతుందంటూ కూడా కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసిన నేపథ్యంలో నవంబర్ 30వ తేదీన జరగబోయేటువంటి ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి వచ్చింది, ఏ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం కనిపిస్తుంది, ఏ పార్టీకి ఎన్ని స్థానాలు రాబోతున్నాయి అంటే ఏం చెప్తారు సార్? మీ అనాలిసిస్ ఏంటి? మనకి తెలంగాణలో రాజకీయ పరిస్థితులను ఒకసారి మనం ఆలోచించినట్లయితే ఇప్పుడే రాజకీయ మేఘాలు గమ్ముకున్నాయి. ఎందుకంటే ఇప్పుడు బీజేపీ ఇప్పుడు దాకా మామూలుగా ఒక ఏవో వచ్చింది, సడన్ గా బీజేపీ ఏవో తగ్గి మన కర్ణాటక ఎలక్షన్ దగ్గర నుంచి కాంగ్రెస్ కి ఏవో పెరిగింది. ఈ క్రమంలో మళ్ళా మనకు ఒకసారి గ్రామీణ ప్రాంతంలో కాంగ్రెస్ బలంగా కనిపిస్తూ ఉంది, కొన్ని ప్రాంతాల్లో టీఆర్ఎస్ అంటే ప్రస్తుత బీఆర్ఎస్ కనిపిస్తూ ఉంది. ఈ నేపథ్యంలో బీజేపీ ఒక అర్బన్కే పరిమితమైంది, మనకి హైదరాబాద్ ఉన్నటువంటి సిఆర్డీఏ పరిమితికే లోనైంది. ఇప్పుడు మనం వెనక చూసినట్లయితే ఒక ఉప ఎన్నికల్లో ఒక బలమైన అభ్యర్థుల్ని పక్క పార్టీల నుంచి తీసుకొచ్చి వాళ్ళ చేత పోటీ చేయించి మనకి హుజూర్బాద్ కానీ అట్లాగే దుబ్బాక్ కానీ కొన్ని ఎలక్షన్లో గెలిచి ఒక నెక్స్ట్ బీజేపీ వస్తుందేమో అనేటువంటి వాతావరణాన్ని వాళ్ళు సృష్టించిన నేపథ్యాన్ని మనం చూసాం. సడన్ గా మనకి మునుగోడు ఎలక్షన్స్ లో కూడా నెక్ టు నెక్ ఫైట్ జరిగినాక బీఆర్ఎస్ పుంజుకుంది. మళ్ళా ఆ విధంగా అయినప్పుడు నాగార్జున సాగర్ కానీ ఈ ఎలక్షన్ లో పుంజుకొని నువ్వు నేనా అన్నట్టుగా ఈ పోటీ మొత్తం కూడా బీజేపీకి బీఆర్ఎస్ మధ్య పరిస్థితుల్లో అనూహ్యంగా కర్ణాటక ఫలితాలు అనేవి పక్కనున్న తెలంగాణ మీద పడింది. ఈరోజు మనం తెలంగాణ పరిస్థితి చూస్తే కాంగ్రెసే వెజ్జి కనిపిస్తుందని మనకి చాలా విశ్లేషణలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో నిన్న మొన్నటిదాకా షర్మిలా కూడా కాంగ్రెస్ పార్టీలో విలీనం అవుతుంది. షర్మిలా యొక్క బలం అంటే గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏదైతే సంక్షేమ పథకాలు అందించారో ఆ పథకాల నుంచి కొంత రెడ్డి ఓట్ బ్యాంక్ కానీ స్పీకర్ సెక్షన్స్ లో ఎస్సీలో కానీ అది కూడా కాంగ్రెస్ పార్టీకి యాడ్ అవుతుందని విశ్లేషకులు భావించినప్పుడు అక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులు ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు కావచ్చు మిగతా తెలంగాణ నాయకులు కావచ్చు ఒకసారి షర్మిలా గారిని తీసుకుంటే లాభం కన్నా కూడా నష్టం జరిగిద్దని భావించారు. ఎందుకంటే గతంలో మనం ఒకసారి పరిశీలించినట్లయితే గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీ పొత్తుతో వెళ్ళాయి. పొత్తు వెళ్ళినప్పుడు మనకి కేసీఆర్ గారు వ్యూహాత్మకంగా ఒక మాట అన్నారు, ఇక్కడ ఉన్న కాంగ్రెస్ నాయకులు ఆంధ్ర నుంచి చంద్రబాబు నాయుడిని మళ్ళా పొయ్యి పేడాని మళ్ళా వాళ్ళు భుజాన్ ఎత్తుకొని వస్తున్నారు, అంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఒక భుజాన పక్కన గోపన్న ఆయన ఒక భుజాన్ ఎత్తుకొని ఈరోజు మళ్ళీ ఆంధ్ర రాజకీయాన్ని మన మీద రుద్దుతున్నారని ఒకసారి ఆయన ఏదైతే పేల్చారు సెంటిమెంట్ పేల్చారో మళ్ళా ఏవి మారి కాంగ్రెస్ పార్టీ దెబ్బతిన్నట్టు నాటి ఎలక్షన్ లో వాళ్ళకి గత అనుభవాన్ని దృష్టిలో ఉంచుకొని చంద్రబాబు నాయుడు గారికును షర్మిలా గారికి అంగుళాల్లోనే తేడాన అందుకని షర్మిలా కూడా ఆంధ్ర పాలిటిక్స్ నుంచి వచ్చిన చంద్రబాబు మరి రాజశేఖర రెడ్డి గారి అమ్మాయిగా భావిస్తూ అందుకని ఆమె వద్దనే పరిస్థితి బలంగా తెలంగాణ ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు కానీ ఇతర నాయకులు కానీ వాళ్ళు అడ్డగించిన పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. ఆవిడ కర్ణాటక నుంచి కూడా రాజకీయాల్ని డికే శివకుమార్ గారి ద్వారా ఆమె కొంత రావాలని వచ్చి అందులో విలీనం చేయాలని కొన్ని సీట్లు నిన్న మొన్న ప్రెస్ మీట్లు మనం చూస్తే ఒక 20 సీట్ల దాకా డిమాండ్ చేసిన పరిస్థితి కనిపించింది. ఈరోజు ఆమె 119 స్థానాల్లో పోటీ పెడితే ఎట్లాంటి పరిస్థితి, అది ఎంత మేరకు కాంగ్రెస్ దెబ్బతీస్తుంది, ఓటింగ్ ఏ విధంగా శీల్చుతుంది, మళ్ళా కొంత రాజకీయ పరిస్థితుల్లో మార్పు చేర్పు కనిపించాయి. ఇవన్నీ మనం అంచనా వేసుకున్నాక ఒక నిర్ణయానికి రావాలంటే ఏ పార్టీ ఎన్ని సీట్లో పోటీ చేస్తుంది, ఏ పార్టీ అభ్యర్థులను ఎవరెవరిని పెడుతుంది, ఆ నివేదికవర్గం ఉన్నటువంటి సంస్థాగతంగా ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి, సామాజిక పరిస్థితులు ఏంటి, రాజకీయ నేపథ్యం ఏంది, అక్కడ క్యాండిడేట్ బలం ఏంటి, పార్టీ బలం ఏంటి అనే విషయాలను కూడా మనం అన్ని కూడా చూడాలంటే రేపు ముఖ్యంగా నామినేషన్లు మొత్తం కూడా పూర్తయి, స్క్రూటినైజ్ అయినాక మనకి స్క్రీన్ మీద అన్ని పార్టీలను కూడా ఒక అంచనా వేయాలంటే కొంత సమయం పడుతుందని నా భావన.
ఓకే, రామకోటయ్య గారు ఎన్నికల నగారం మోగిన తర్వాత కొన్ని సంస్థలు ఈ తెలంగాణలో సర్వేలు నిర్వహించాయి. గతంలో కర్ణాటకలో సర్వే నిర్వహించినటువంటి ఒక సంస్థ జనతా పోల్ సంస్థ ఏదైతే ఒక సర్వే నిర్వహించిందో ఆ సర్వేలో కూడా 65 నుంచి 75 స్థానాల వరకు కాంగ్రెస్ కి ఈసారి అవకాశం ఉందంటూ కూడా ఆ సర్వే రిపోర్ట్స్ వెల్లడిస్తున్నాయి. ఇంకొక సర్వే రిపోర్ట్స్ బీప్యాక్ అనే సంస్థ ఇంకొక సర్వే చేసింది. ఆ సంస్థలో వెల్లడించినటువంటి సర్వే రిపోర్ట్స్ కూడా కాంగ్రెస్ కి అనుకూలంగా ఉన్నాయి. అదైతే ఏకంగా 70 నుంచి 85 స్థానాల వరకు కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారాన్ని చేజిక్కించుకోబోతోందంటూ కూడా ఆ సర్వే సంస్థ ఒక రిపోర్ట్ అయితే వెల్లడించింది. అలాగే ఈ రోజు ఓటా అనే ఒక సంస్థ మూడ్ ఆఫ్ తెలంగాణ పేరుతో ఒక సర్వే నిర్వహించింది. ఆ సర్వే రిపోర్ట్లు మాత్రం బీఆర్ఎస్ కి అనుకూలంగా ఉన్నాయి. మళ్ళీ మూడోసారి తెలంగాణలో బీఆర్ఎస్ అధికారంలోకి రాబోతుందంటూ కూడా ఆ సర్వే రిపోర్ట్లు వెల్లడిస్తున్నాయి. ఇక చూసుకుంటే అంటే రోజుకు ఒక సర్వే తెర మీదకి వస్తోంది. కొన్ని సర్వేలు అటు కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉంటే కొన్ని సర్వేలు మాత్రం ఇటు బీఆర్ఎస్ కి అనుకూలంగా ఉన్నాయి. అంటే మీరు చెప్పినట్లుగా కాంగ్రెస్ పార్టీ పుంజుకుంది, క్షేత్రస్థాయిలో బలం పుంజుకుంది కాంగ్రెస్ అంటున్నారు, కానీ కాంగ్రెస్ పార్టీలో లీడర్ల మధ్య సమన్వయ లోపాలు అనేది పూర్వం నుంచి ఉంది. ఆ సమన్వయ లోపాలను సరిదిద్దుకొని వీళ్ళు అధికారం వైపు అడుగులేసే అవకాశం ఉందా అంటే ఏం చెప్తారు? ఇప్పుడు మనం నిన్న మొన్నటి దాకా చూస్తే షర్మిల కాంగ్రెస్ పార్టీలో ఏమవుతుంది అనే పరిస్థితి నుంచి అప్పుడు ట్రయాంగిల్ కాంటెక్స్ అనుకున్నాం, ముక్కోణ పోటీ. ఇప్పుడు బీజేపీకి బీఆర్ఎస్ కి కాంగ్రెస్ మధ్య అనుకున్నాం. ఇప్పుడు కోదండరామ రెడ్డి లాంటి వాళ్ళు, షర్మిల లాంటి వాళ్ళు ఏకీకరణ అయ్యి మళ్ళా పోటీలోకి వస్తే చతుర్ముఖ పోటీ జరుగుతుంది ఒక పక్షంలో. ప్రధానంగా మనకి గ్రౌండ్ లెవెల్లో మనం ఒక పని ఒక ఆలోచన చేసినట్టయితే యాంటీ ఇన్కంబెన్సీ యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ అనేది బీఆర్ఎస్ మీద ఉన్నదని వాస్తవం. ఎందుకంటే 2 సార్లు ఎవరైనా అధికారంలోకి వచ్చినప్పుడు కొన్ని లోపాలు జరుగుతూ ఉంటాయి. ముఖ్యంగా మనకి కేసీఆర్ ఆ పార్టీకి ఇప్పుడు దాకా కూడా మనం ప్రాంతీయ తత్వంతో అంటే ఒక సెంటిమెంట్ తోటి ఆయన ఎలక్షన్ చేసుకుంటూ వచ్చారు. ఇప్పుడు ఆ సెంటిమెంట్ అనేది రాను 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 సన్నగిల్లింది. ఎందుకు సన్నగిల్లింది అంటే దానికి ఒక ప్రధానమైన కారణం ఆయన బీఆర్ఎస్ అని ఒక జాతీయ పార్టీని విస్తరించి జాతీయ స్థాయిలో ఆయన ఎప్పుడైతే పోటీ చేస్తా ఉన్నారో అసలు ఆయన వచ్చినటువంటి ఉద్యమ నేపథ్యం కానీ తెలంగాణ యొక్క సెంటిమెంట్ కానీ పక్కకు పోయింది. ఇప్పుడు ఇంతకు ముందు మనం గనక ఎలక్షన్స్ వచ్చినప్పుడు మోడీ గనక పాకిస్తాన్ తోటి యుద్ధం చైనా తోటి యుద్ధం అని సర్జికల్ స్ట్రైక్స్ లాంటివి చెప్పి ఆ సెంటిమెంట్ ని వాళ్ళు క్యాచ్ చేసుకొని మోడీ గారు 2 సార్లు గెలిచారు. అది మత రాజకీయాలు కావచ్చు, జాతీయ పరంగా దేశాల మధ్య విభేదాల వల్ల కావచ్చు. అట్లానే కేసీఆర్ కూడా గత 2 ఎలక్షన్లో కూడా ఆంధ్ర పాలిటిక్స్ ని బూచిగా చూపించి ఆంధ్ర వాళ్ళకి మధ్య మా తెలంగాణ మధ్య ఉన్నటువంటి నీటి వివాదాలు కావచ్చు, ఈ పాక పంపిణీలు కావచ్చు, ఇవన్నిటిని బూచిగా చూపించి కొంచెం సెంటిమెంట్ తోటి సరిగాసుకున్నారు. ఇప్పుడైతే ఆ పరిస్థితి రాను రాను ప్రజలకు అర్థమైంది. అర్థమైన పరిస్థితిలో ఇప్పుడు వాస్తవంగా తెలంగాణను ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. దాన్ని క్యాచ్ చేసుకోవడంలో కానీ తెలంగాణ ఇవ్వటంలో సోనియా గాంధీ గారి పాత్ర కీలకంగా ఉంది. కాంగ్రెస్ పార్టీ త్యాగం చేసింది, వాళ్ళ త్యాగం వల్ల ఈ రోజు తెలంగాణ వచ్చింది అనే విషయాన్ని బలంగా కింద స్థాయికి కాంగ్రెస్ పార్టీ తీసుకెళ్లటంలో వైఫల్యం చెందింది. అది దాన్ని ఇచ్చింది కాంగ్రెస్ అనే పక్షంలో, తెచ్చింది తెలంగాణ తెచ్చింది కేసీఆర్ అని బలంగా తీసుకెళ్లగలిగారు. ఈ వాదాన్ని ఇవ్వటం తేవటం మధ్యలో కేసీఆర్ గారికి ఉన్నటువంటి వాక్చాతుర్యం, కేటీఆర్ గారు, కవిత గారు, హరీష్ రావు గారు వాళ్ళ టీం వర్క్ కూడా బలంగా పనిచేసి వాళ్ళు సంస్థాగతంగా కూడా పార్టీని స్ట్రెంథెన్ చేసుకున్నారు. తెలుగుదేశం పార్టీ నుంచి తలసాని శ్రీనివాస యాదవ్ లాంటి వాళ్ళు, దయాకర్ లాంటి వాళ్ళు, కాంగ్రెస్ నుంచి సబితా ఇంద్రారెడ్డి లాంటి వాళ్ళు వలసలు కూడా చేసుకొని ఉద్యమ నేపథ్యాన్ని వదిలిపెట్టి రాజకీయ పార్టీగా వాళ్ళు దాన్ని రూపుదిద్దుకొని ఏ విధంగా రాజకీయ పందాలు వెళ్ళాలో ఆ విధంగా వెళ్ళి 10 సంవత్సరాలు రాజకీయంగానే సక్సెస్ అయ్యారు. ఇప్పుడైతే యాంటీ ఇన్కమ్మెన్స్ ఉంది, ఆ పార్టీ నుంచి కూడా కొంతమంది ఈటల రాజేందర్ లాంటి వాళ్ళు బీజేపీలోకి వెళ్ళటం, తద్వారా అక్కడ ఉన్నటువంటి కొన్ని లోపాలు కూడా కొన్ని బలాలు బలహీనతలు కూడా పక్కోళ్ళు కూడా పసిగట్టారు. పసిగట్టి రేపు కేసీఆర్ మీద దాడి చేయడానికి అవకాశం ఉండదు. కాంగ్రెస్ పార్టీకి బలము ఎంత, కాంగ్రెస్ పార్టీ బలహీనత కూడా నాయకత్వం అది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలు ఎప్పుడు కూడా మన అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ ఉంటుంది, అదే మిగతా ప్రాంతీయ పార్టీల అంతర్గత ప్రజాస్వామ్యం ఉండదు.
కుటుంబం అనుకో లేకపోతే అక్కడ ఉన్న అధిష్టానం అనుకో లోబడి మనం ఇక్కడ తెలుగుదేశం పార్టీ కావచ్చు, అక్కడ బీఆర్ఎస్ కావచ్చు, ఇక్కడ వైసీపీ కావచ్చు, వ్యక్తి పూజ ఎక్కువ ఉంటుంది. ఎక్కడా కూడా ఆ వ్యక్తిని నమ్ముకుంటారు, ఆ వ్యక్తి టికెట్ ఇచ్చేదా కూడా విధేయతతో ఉంటారు, లాయల్టీతో ఉంటారు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి వచ్చారు ప్రతి ఒక్కరు కూడా ముఖ్యమంత్రి అభ్యర్థి, పిసిసి వాళ్ళు అయినా సరే, కార్యకర్త అయినా సరే, ఎమ్మెల్యే అయినా సరే, మేమందరం కూడా ఎవరైనా ముఖ్యమంత్రి అవడానికి అవకాశం ఉంది, మంత్రి అవడానికి అవకాశం ఉంది, ఎవరికైనా ఎమ్మెల్యే సీట్ రావచ్చు, ఎవరికైనా రాకపోవచ్చు. సమీకరణలో మనం చూస్తూ ఉంటాం, పొన్నాల లక్ష్మణ లాంటి వాడు కూడా ఈరోజు ఆ పార్టీలు ఇవ్వలేక బీఆర్ఎస్ లోకి వెళ్ళిపోయారు. కానీ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి అంతర్గత ప్రజాస్వామ్యం అది అంతర్గత కళ్ళ మనకి డిస్టర్బెన్స్ కి దోహదపడుతుంది. అందుకని ఆ పార్టీని ఓడించేది ప్రత్యర్థుల కన్నా కూడా వాళ్ళు వాళ్ళు ఎక్కువ ఓడించుకుంటూ ఉంటారు. ఓకే, రామ్ కొడయ్య గారు, అంటే ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం మీద ప్రజా వ్యతిరేకత పెరిగింది, బీఆర్ఎస్ మీద కూడా ప్రజా వ్యతిరేకత పెరిగింది, అలాగే కేసీఆర్ మీద కూడా ప్రజా వ్యతిరేకత పెరిగింది అని చెప్తున్న నేపథ్యంలో ఏ ఏ అంశాల మీద బీఆర్ఎస్ ప్రభుత్వం మీద వ్యతిరేకత పెరిగింది అంటే ఏం చెప్తారు? బీఆర్ఎస్ లో వ్యతిరేకత పెరగడం అనేది మాత్రం వాస్తవం. ఎందుకంటే బీఆర్ఎస్ వచ్చిన నేపథ్యం, బీఆర్ఎస్ పార్టీని పెట్టిన నేపథ్యం, అది పరిపాలించిన తీరుని మనం గమనిస్తే ఒక ఉద్యమ పార్టీ. ఇప్పుడు తెలంగాణ ఆకాంక్షలతోటి నీళ్లు నిధులు అనే నియామకాలు అనేటటువంటి నియామకాలు అనే మూడు ప్రాథమికమైనటువంటి అంశాలతోటి తెలంగాణని సాధించారు. ఎంతో మంది తెలంగాణ కోసం ప్రాణాలను తృణప్రాయంగా విద్యార్థులు అర్పించారు, ఎంతో మంది త్యాగాలు చేశారు, ఎన్నో పదవులు త్యాగాలు చేశారు. కానీ ఈరోజు చూస్తే తెలంగాణలో ముఖ్యంగా ప్రజాస్వామ్యవాదులు కనుక ఒకసారి పరిశీలిస్తే ఎంతగానో ఒక కుటుంబ పరిపాలనలోకి వెళ్ళిపోయింది. ఎందుకంటే ఒక పక్క కేటీఆర్, ఒక పక్క హరీష్ రావు, ఒక పక్క కవిత, ఎటు చూసి ఇంకొక ఆయన సతీష్, కేసీఆర్. అదేవిధంగా ఇంతకుముందు యలమలకు వచ్చేటప్పటికి కేసీఆర్ సామాజిక వర్గానికి 2-3 ఎమ్మెల్యే సీట్లు ఇచ్చేవాళ్ళు. ఈ రోజు మనం చూస్తుంటే 16 సీట్లు ఇచ్చారు, 5 మంత్రి పదవులు ఇచ్చారు. కులము కుటుంబం అనేది ఎక్కువ ప్రాబల్యం చూపిస్తూ ఉంది. అందుకని మిగతా బీసీ వర్గాల్లో, ముఖ్యంగా తెలంగాణలో బీసీ వర్గాల్లో, అంతకుముందు తెలుగుదేశం పార్టీ పరిపాలన చేసిన క్రమంలో సామాజిక న్యాయం విస్తృతంగా ఉండేది. అది పటేల్ పట్వారి వ్యవస్థను కూడా రద్దు చేయటం, అక్కడున్న ధరల మీద తిరుగుబాటు అనేది కూడా మనం తెలంగాణలో ప్రాథమికంగా చూస్తూ ఉంటాం. ఎన్టీ రామారావు గారు వచ్చినాక బీసీలో ఒక చైతన్యం తెచ్చి బీసీలకు కూడా గ్రౌండ్ లెవెల్లో మనం 87లో కనుక చూసినట్లయితే మండల ప్రెసిడెంట్లు ఎక్కువ మంది కూడా బీసీ వర్గాల నుంచి వచ్చారు. అక్కడి నుంచి బీసీ నాయకత్వం కూడా బాగా డెవలప్ అయింది తెలుగుదేశంలో. ఈరోజు చూస్తే బీసీ నాయకత్వం ఎక్కడో ఒకసారి కనిపిస్తుంది, తప్పితే పూర్తిగా కూడా బీసీ బలమైన నాయకులు లేరు. ఒకప్పుడు దేవేంద్ర గౌడ్ లాంటి వాళ్ళు బలంగా ముఖ్యమంత్రి తర్వాత మళ్ళా ముఖ్యమంత్రి అనే పరిస్థితి ఉండేది. ఈరోజు మనం చూస్తే ఆ పరిస్థితి రాను రాను బీసీలో మనకి పొటెన్షియల్ గా లీడర్షిప్ అనేది లేదు. ఇప్పుడు ఈటల రాజేందర్ లాంటి వాళ్ళు ఉంటే వాళ్ళని ఇప్పుడు ఎక్కడ మళ్ళా ముఖ్యమంత్రి పదవికి వస్తారని చెప్పి వాళ్ళని పొమ్మనకుండా పొగబెట్టిన పరిస్థితి కూడా మనం చూసాం. ఈ నేపథ్యంలో బీసీలు కానీ ఎస్సీలు కానీ కేసీఆర్ ప్రధానంగా తెలంగాణ వచ్చిన మొట్టమొదటి డిమాండ్ ఏంటంటే దళితుడిని ముఖ్యమంత్రి చేస్తా అన్నాడు. కానీ కనీసం ఆయన దళితుడిని మొదటి ఎలక్షన్లో చేయకపోయినా కొత్త రాష్ట్రం కాబట్టి రెండోసారి అన్నా చేశాడంటే చేయరా. కనీసం మొదటి విడతలో ఆయనకి దళితుడికి ఎస్సీలకి కనీసం మంత్రి పదవి కూడా ఇవ్వాలి, మహిళలకు మంత్రి పదవి కూడా ఇవ్వాలి. సామాజిక న్యాయం విషయంకి వచ్చేటప్పటికి బీఆర్ఎస్ అనేది పూర్తిగా దాన్ని మొమ్ము చేసింది, తెలంగాణ ఆకాంక్షలను కూడా పూర్తి స్థాయిలో నెరవేర్చలేదు. అందుకని అక్కడ ఉన్నటువంటి ఎక్కువ కూడా ఆంధ్రాకి తెలంగాణకి రాజకీయాలను చూస్తే తెలంగాణ నిజాం దగ్గర నుంచి కూడా పోరాటాలకి పురిటిల్లు ఎప్పుడు కూడా పోరాటాన్ని ఎనగాడరు. కానీ ఈరోజు చూస్తే అలాంటి తెలంగాణ అస్తిత్వాన్ని, తెలంగాణకు ఉన్నటువంటి ఒరిజినాలిటీని పక్కన పెట్టి తెలంగాణ కేసీఆర్ వచ్చినాక ఏదైతే ఆంధ్ర పాలకులు చేస్తున్నారు, మన మీద ఆధిపత్యం చేస్తున్నారు అనే విషయాన్ని దానికన్నా ఆంధ్ర వాళ్ళు 10 రెట్లు చేస్తే ఈయన 100 రెట్లు చేశాడు ఆ బానిసత్వాన్ని. అందుకని ఈరోజు ఈ కట్టు బానిసత్వానికి వ్యతిరేకంగా పూర్తిగా ఒక స్థాయిలో చెప్పాలంటే ప్రజాస్వామ్య వాదులంతా ఏకీకరణ అయి పునరంకితమై ప్రజాస్వామ్య వాదులంతా కూడా రేపు బీఆర్ఎస్ ఓడియటానికి కంకణం కట్టుకుంటారు. మేధావులంతా చైతన్యవంతులంతా కూడా బీఆర్ఎస్కి వ్యతిరేకంగా పనిచేస్తారు, తప్పనిసరి పరిస్థితుల్లో కాంగ్రెస్ ని గెలిపిస్తారు అనేది భావన మన సర్వేలు చెబుతుంది మీరు అన్నట్టు. ఓకే, రామ్ కోటయ్య గారు, నియామకాల గురించి మనం మాట్లాడుకుంటే గ్రూప్ 1 ఎగ్జామ్స్ కి సంబంధించి ఒకసారి పేపర్ లీకేజ్ వల్ల అవి క్యాన్సిల్ అయితే, మరోసారి ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల
ఓఎంఆర్ షీట్లో హాల్ టికెట్ నెంబర్లు లేకపోవడం, అలాగే థంబ్ సంబంధించినటువంటి అంశాల మీద కూడా హైకోర్టు గ్రూప్ వన్ ఎగ్జామ్స్ రద్దు చేస్తూ ఒక నిర్ణయాన్ని ప్రకటించిన నేపథ్యంలో అవి కూడా ప్రభుత్వం మీద, ప్రభుత్వ నిర్ణయాల మీద ప్రజలు వ్యతిరేకతగా ఉన్నారు, నిరుద్యోగులు ముఖ్యంగా వ్యతిరేకంగా ఉన్నారంటే ఏం చెప్తారు? మీరు అన్నట్లు తెలంగాణ సాధనకి ముఖ్యంగా మూడు విషయాలు మనం అనుకున్నట్టు దోహదపడ్డాయి. నీళ్లు, నిధులు, నియామకాలు. ఇప్పుడు మీరు చెప్పేటటువంటి నిరుద్యోగం అనేది నియామకాల్లోకి వస్తుంది. ఇప్పుడు నిరుద్యోగం చూసినట్లయితే తెలంగాణలో విలయతాణం చేస్తుంది. కేసీఆర్ గారు ఏమన్నారు, ఇంటికి ఒక ఉద్యోగం అన్నారు. ఇంటికి ఒక ఉద్యోగం అనేది ఈరోజు తెలంగాణలో చూస్తే ఉందా? లేదు. ఎందుకంటే ఈరోజు మనం చూస్తే తెలంగాణలో నియమ గ్రూప్ వన్నే కాదు, మనకు చూస్తే ఇప్పుడు టీచర్ నియామకాలు లేవు, గ్రూప్ టూ లేవు, అదేవిధంగా గ్రూప్ ఫోర్ లేవు. నిరుద్యోగం అనేది ప్రతి దాంట్లో కూడా ఎక్కువైపోయింది. గవర్నమెంట్ మొత్తం కూడా టెట్ ఎగ్జామ్ కూడా కనీసం చేస్తాం ఎలక్షన్ ముందని చెప్పారు, అది కూడా నియమించినట్టు లేదు, పెట్టినట్టు లేదు, డిఎస్సి లేదు. ఇలాంటివన్నీ కూడా ప్రతి విషయాల్లో కూడా ప్రభుత్వం నిరుద్యోగుల పట్ల నిర్లక్ష్యం అవలంబించింది. గవర్నమెంట్ ఉద్యోగాలన్నీ రాను రాను పూర్తిగా పోస్టింగ్స్ అనేవి కానీ వాళ్ళ కొత్త నోటిఫికేషన్స్ అనేవి కానీ ఈ గవర్నమెంట్ ఎయిలా గత ప్రభుత్వం ఉమ్మడి రాష్ట్రంలో చూసినప్పటికి ఇప్పటికి పోలిస్తే తెలంగాణలో చాలా తక్కువగానే ఉన్నాయి. అంతేగాని ఆ విషయంలో నిరుద్యోగుల్లో కూడా పూర్తిగా నిరసన వ్యక్తం చేశారు. రేపు గవర్నమెంట్ మీద కూడా వ్యతిరేకమైనటువంటి ప్రభావంతో యాంటీ ఇన్కంబెన్సీ, యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ ఓటు పడింది. నిరుద్యోగ యువత కూడా ఈ తెలుగు బీఆర్ఎస్ కి వ్యతిరేకంగా రేపు ఓట్లేస్తారనేది మన సర్వేలు బట్ట ఇవన్నీ ప్రామాణికాలకు తీసుకొని మీరు చెప్పినట్టు మూడు సర్వేల్లో కాంగ్రెస్ ముందుంది. కాంగ్రెస్ బలం వల్ల కాదు, కేసీఆర్ మీద ఉన్నటువంటి వ్యతిరేకత వల్ల రేపు కాంగ్రెస్ పార్టీ వచ్చింది అనేది మనకు అర్థం అవుతుంది. కాంగ్రెస్ పార్టీ ఎందుకంటే ఇప్పుడు కూడా కొంతమేరకు రేవంత్ రెడ్డి వచ్చిన ఆకాశ స్ట్రెంత్ అయినమాట నిజమే కానీ, కానీ కాంగ్రెస్ పార్టీ బలం కన్నా కూడా ఉండే కొంది బీఆర్ఎస్ మీద ఉన్నటువంటి యాంటీ ఇన్కంబెన్స్ వల్ల ఈ కాంగ్రెస్ పార్టీ బలపడింది అనేది నా భావన. ఓకే, రామకోటయ్య గారు, మీ అనాలిసిస్ ప్రకారంగా కాంగ్రెస్ పార్టీకి ఎన్ని స్థానాలు రాబోతున్నాయి అంటారంటే ఏం చెప్తారు? ఇప్పుడున్న నాకున్న ఎనాలిసిస్ ప్రకారం అయితే కాంగ్రెస్ పార్టీ బొటాబొటీన 60 సీట్లు మార్క్ని దాటుతుంది అనేది నాకున్నటువంటి అంచనా. 60 60 మార్క్ 60 ప్లస్లు. ఇంకొక పాయింట్స్ వచ్చేవరకు ఇప్పుడు మనం బీజేపీకి వచ్చేటప్పటికి 30 to 25 అంటే లేదా 20 to 25 మధ్య అనేది ఒక విశ్లేషణ చదువుతా ఉంది. ఏదైనా 20 ప్లస్ ఇన్ బిట్వీన్ 20 30 మధ్య బీజేపీ ఉంటుంది అనేది ఒక అంచనా ఉంది. ఈ క్రమంలో చూస్తే ఈ రెండు పార్టీలను చూస్తే 80 కలిపి ఇంకా మా పార్టీ నుంచి 50 మధ్య బీఆర్ఎస్ ఉంటుంది. అంటే ఎందుకంటే మనం బీఆర్ఎస్ సెకండ్ ప్లేస్లో ఉంటుంది, కాంగ్రెస్ మొదటి ప్లేస్లో ఉంటుంది, బీజేపీ వచ్చేటప్పుడు మూడో ప్లేస్లోకి వెళ్ళిపోతాం. ఇంకా రామకోటయ్య గారు, అంటే గ్రేటర్ ఎన్నికల్లో తీసుకుంటే బీజేపీ అసలు ఎన్నో అంటే ఊహించినటువంటి రిజల్ట్ని సొంతం చేసుకుంది, 40 పైగా కార్పొరేట్ స్థానాలని సొంతం చేసుకుంది. అంటే బీజేపీ గ్రాఫ్ అప్పుడు పెరిగింది అనుకున్న వాళ్ళు సైతం ఈ తెలంగాణలో అసలు ఒక్కసారిగా బీజేపీ గ్రాఫ్ పడిపోవడానికి కారణం ఏంటంటే ఏం చెప్తారు? ఇప్పుడు బీజేపీ మీరు రాజకీయాలను ఒకసారి చూసినట్లయితే బీజేపీ ఎప్పుడు కూడా ఏంటంటే హైప్ రాజకీయాన్ని చేస్తూ ఉంటుంది, కొంత పోలరైజేషన్ పాలిటిక్స్ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు మనం గ్రేటర్ ఎలక్షన్స్ని కనుక ఒకసారి నిశ్చితంగా పరిశీలిస్తే గ్రేటర్లు ఎప్పుడు కూడా మొదటి నుంచి కూడా బీజేపీ మనకు 2 MP సీట్లు ఉంటాయి, హైదరాబాద్, సికింద్రాబాద్. గతంలో మనం చూస్తే బీఆర్ఎస్ రాకముందు తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు కూడా ఒక సీటు బీజేపీ, ఒక సీటు ఎంఐఎం గెలిచేది. బీజేపీ ఎప్పుడు కూడా గేట్లో బలంగానే ఉంది, కొత్తగా బలం ముంచుకోవడం ఏంటి. కాకపోతే ఏంటంటే ఆ రోజు మనం ఎలక్షన్స్ని కనుక ఒకసారి పరిశీలించినట్లయితే అమిత్ షా గారు వచ్చారు, కేంద్ర నాయకులు వచ్చారు, బాగా వాళ్ళ అధికారాన్ని పెట్టి గెలుస్తుందనేటువంటి ఏవ్ క్రియేట్ చేశారు. జనరల్గా ఒక ఎలక్షన్స్లో రెండు పార్టీల మధ్య ప్రధానంగా పోటీ నెక్ టు నెక్ నడిచినప్పుడు మూడో పార్టీని ప్రజలు పట్టించుకోరు, గెలిచే పార్టీకి దగ్గర వచ్చే పార్టీకి ఓటింగ్ వేస్తూ ఉంటారు. అంటే ఆ రోజు పోటీ ద క్లీన్ కంటెస్ట్ వాజ్ ఇన్ బిట్వీన్ బీజేపీ అండ్ బీఆర్ఎస్ నాటి టీఆర్ఎస్ కాబట్టి అందుకని కాంగ్రెస్ పార్టీని కొంతమేరకు వదిలేశారు. ఇప్పుడు ఏంటంటే మీరు అన్నట్టు సర్వేలు పూర్తిగా మళ్ళా చేంజ్ అయినాయి కాబట్టి కాంగ్రెస్ పార్టీ వస్తుందనేటువంటి వాతావరణం మనకు కనిపిస్తున్న నేపథ్యంలో బీజేపీని వదిలేస్తారు. ఎప్పుడు కూడా
మనకున్న ఓటర్ సైకాలజీ చాలా ఈజీగా మనం చెప్పవచ్చు. గెలుస్తుందన్న పార్టీకి కొంత వయా మీడియా కొన్ని ఓటింగ్ షిఫ్ట్ అవుతా ఉంది. ఓడిపోయే పార్టీకి ఆద్దాం అనుకున్నాడు కూడా వేయరు. ఓడిపోయే పార్టీకి ఇది ఓడిపోతుంది కదా నా ఓటు, ఓడిపోయే పార్టీకి నా ఓటు ఎందుకు, ఈ కౌంట్లోకి రాదు కదా అనే భావంలో ఉంటారు. ఇలాంటి నేపథ్యంలో గెలిచే పార్టీకి తర్వాత గెలి ఆ మధ్య పోటీ ఎవరి మధ్య ఉంటుందో ఆ పార్టీలకే ప్రిపేర్ చేస్తూ ఉంటారు. మీరు గతంలో ఎలక్షన్స్ బై ఎలక్షన్స్ చూస్తే నాగార్జున సాగర్ లో కంటెస్ట్ ఎవరి మధ్య జరిగింది, కాంగ్రెస్ కి బీఆర్ఎస్ మధ్య జరిగింది, అంటే టీఆర్ఎస్ కి. మునుగోళ్ళు ఎవరి మధ్య జరిగింది, బీజేపీకి ఇటు వచ్చేటప్పటికి మనకి బీజేపీ మధ్య జరిగింది. హుజూరాబాద్ వచ్చేటప్పటికి బీజేపీకి బీఆర్ఎస్ మధ్య జరిగింది. దుబాక్ వచ్చేటప్పుడు బీఆర్ఎస్, అంటే మూడింటికేమో ఆ పార్టీ జరిగి నాలుగో దగ్గరకు వచ్చేటికి బలమైన క్యాండిడేట్ జానారెడ్డి గారు ఎక్కడైతే పోటీ చేశారో అక్కడ షిఫ్ట్ అయింది. బీజేపీకి డిపాజిట్ కూడా ఏవును బట్టి ఎలక్షన్ ఉన్నటువంటి పరిస్థితిని బట్టి ఓటర్లు నిర్ణయం తీసుకుంటారనేది నా అభిప్రాయం. ఓకే, చంద్రబాబు అరెస్ట్ అంశం మీద బీఆర్ఎస్ నేతలు, అగ్రనేతలు కూడా భిన్న స్వరాలు వినిపించారు. మొట్టమొదటిసారిగా స్పందించినప్పుడు మాత్రం అది రెండు రాష్ట్రాల మధ్య, రెండు రాష్ట్ర ఒక రాష్ట్రంలో రెండు రాజకీయ పార్టీల మధ్య జరుగుతున్నటువంటి ఘర్షణగా చెప్పినటువంటి కేటీఆర్ తర్వాత తన కమెంట్స్ పై యూటర్న్ చేసుకున్నారు అంటూ కూడా కొన్ని వార్తలు వస్తున్న నేపథ్యంలో, అవి నిజంగా ఇక్కడ లోకల్గా సెటిల్ అయిపోయినటువంటి ఆంధ్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ప్రభావితం చేసే అవకాశం ఉంది కాబట్టి ఆ కామెంట్స్ పై మళ్ళీ వెనకడుగు వేశారనుకోవచ్చా? అది అంటే ఈరోజు నిజంగా చంద్రబాబు నాయుడుకి సంబంధించినటువంటి ఆరోగ్యం గురించి మనం మాట్లాడుకోవాలంటే ఆయన అనారోగ్యం బారిన పడ్డారు కాబట్టి ఆయన అనారోగ్యం గురించి కేటీఆర్ స్పందించారు, దాన్ని ఎలా చూడవచ్చు? అంటే ఇది కేవలం చంద్రబాబు మీద ఉన్నటువంటి గౌరవం వల్ల స్పందించారనుకోవచ్చా, లేదంటే ఇది రాజకీయ వ్యూహంగా మనం భావించవచ్చా? అంటే ఏం చెప్తారు? యూటర్న్ పాలిటిక్స్ అనుకోవాలి. ఎందుకంటే జనరల్ గా మనం చూస్తే కేసీఆర్ మాతృ సంస్థ తెలుగుదేశం, కేసీఆర్ కి రాజకీయంగా జన్మ వచ్చింది కూడా తెలుగుదేశం. అది మూలాలు మొత్తం కూడా టీఆర్ఎస్ కి ఈరోజు ఉన్నటువంటి మెయిన్ ప్రధానమైన నాయకులు మనం చూస్తే తలసాని శ్రీనివాస్ యాదవ్ గారి దగ్గర నుంచి మన దయాకర్ దాకా, కడియ శ్రీహరి దాకా అందరు కూడా తెలుగుదేశం పార్టీ మోస్ట్ ఎక్కువ మెజారిటీ లీడర్షిప్ అక్కడే ఉంది. ఈ నేపథ్యంలో ఈరోజు మనం తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ రూపం మార్చుకుంది తప్పితే, కలరం మార్చుకుంది తప్పితే, కొంతమేర తెలుగుదేశం పార్టీ యొక్క మూలాలే మనం నిశ్చితంగా పరిశీలించినట్లయితే. ఎందుకంటే ఆయన పుట్టిల్లు తెలుగుదేశం కాబట్టి కొన్ని పురిట్లో వచ్చిన అలవాట్లు పోయేటప్పుడే పోతాయి. అందుకని కేసీఆర్ దరిదాపు తెలుగుదేశం పార్టీ ఐడియాలజీ కానీ విధానం కానీ ఉంది ఇప్పటికీ. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ప్రధానంగా తెలంగాణలో ఇప్పుడుకి తెలుగుదేశం చాలా మందిని పర్సనల్గా కూడా అడిగినప్పుడు ఇప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ మూలాలు బలంగా ఉన్నాయి. తెలుగుదేశం పార్టీని అభిమానించే నాయకులు జనం ఇప్పటికీ ఉన్నారు. ఎందుకంటే సామాజిక న్యాయం కానీ, తెలుగుదేశం పార్టీ కొంత సంస్థాగతంగా చేసిన డెవలప్మెంట్ కానీ, తెలుగుదేశం పార్టీ యొక్క విధానాలు కానీ ఇప్పటికీ ప్రజలు మర్చిపోవాలి. ఈ నేపథ్యంలో మనం ఒక మనిషికి ఆపద వచ్చినప్పుడు అయ్యో పాపం అంటాం, ఎవరైనా అంటాం మనిషికి బాధ వచ్చినప్పుడు, బాగలేనప్పుడు, ఏదైనా ఇబ్బందుల్లో ఉన్నాం. అలాంటి పరిస్థితుల్లో ఆ చంద్రబాబు నాయుడు గారి యొక్క టైంలో ఎవరికైతే సాఫ్ట్వేర్ కొంతమంది ప్రయోజనం పొంది వాళ్ళు ఆ బాధను తట్టుకోవాలి, ఆ గ్యాస్ స్టేషన్ చేస్తుంటే మీరెళ్ళి ఆంధ్రాలో చేసుకోండి, ఇక్కడ ల్యాండ్ ఆర్డర్కి డిస్టర్బెన్స్ అని ఏదైతే మాట మాట్లాడాడో అది కేటీఆర్ గారు వ్యూహాత్మకమైన తప్పిదం. ఎందుకంటే ఆయన ర్యాష్ అండ్ నెగ్లిజెన్స్లో ఆయనకు ఉన్నటువంటి మన ఒక యాక్సిడెంటల్గా జరిగింది. ఎందుకంటే దెబ్బతిన్నాడు, అది తర్వాత తెలుసుకున్నాడు ఆయన నుంచి మళ్ళీ వచ్చినాక. ఆంధ్ర సెటిలర్ ఓటర్లు కానీ, తెలుగుదేశం పార్టీ సింపథైజర్స్ కానీ ఆ మాటలో చాలా బాధపడ్డారు. నాకు తెలిసినటువంటి అంచనా మీలాంటి మీడియా మిత్రులు చెప్పింది కూడా అంటే 30-40 నియోజకవర్గాల్ని తెలుగుదేశం పార్టీ ఓటు బ్యాంకు తారుమారు చేయగలదు. ఈరోజు కేసీఆర్ కన్నా కూడా రేవంత్ రెడ్డి తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చినాడు కాబట్టి ఆంధ్ర ప్రజలు కూడా రేవంత్ రెడ్డి మీద ఎక్కువ అభిమానం ఉంది. చూసినప్పుడు వీళ్ళిద్దరు మధ్య కనుక పోటీ చూస్తే మనకి ఆయన ఎంపీ కూడా మన సిటీలో పోటీ చేసి గెలిచారు, ఎమ్మెల్యేకి కొడంగల్లో ఓడిపోయినాక తర్వాత పార్లమెంట్ గెలిచారు. ఎందుకంటే మనకు ఆంధ్ర వాళ్ళు ఎక్కువ కూడా ఈరోజు రేవంత్ రెడ్డి వచ్చినాక అక్కడ ఉన్న సెటిలర్స్ కానీ తెలుగుదేశం వాదులు కానీ ఎక్కువ కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్నారు. వీళ్ళు మాట్లాడే మాటల వల్ల, కేటీఆర్ మాట్లాడే మాటల వల్ల ఇప్పటికీ చంద్రబాబు నాయుడు గారు 35 రోజులు మించి జ్యుడిషియల్ కస్టడీలో ఉంటే
కేసీఆర్ గారు నోరు తయ్యో పాప మళ్ళా ఆయన చేశారని అందులో బీజేపీ నాయకులు మాట్లాడారు, మన హరీష్ రావు గారు కూడా మాట్లాడారు చివరికి. కానీ ఆయన ఇప్పటికీ ఆ విషయం మీద స్పందించకపోవడం అనేది కొంత తెలుగుదేశం పార్టీకి ఉన్న సింపథైజర్స్ కానీ అభిమానులు కానీ బీఆర్ఎస్ పట్ల వ్యతిరేకతగా ఉంటారు. రాబోయే ఎలక్షన్స్ లో అది బీఆర్ఎస్ డ్యామేజ్ జరుగుద్ది అనేది నా భావన. రామకోటయ్య గారు, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ విషయానికి వద్దామండి. ఆంధ్రప్రదేశ్ లో కూడా ఈ వారం నుంచి చూసుకుంటే మనకి రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారాయి. నారా లోకేష్ అమిత్ షాని కలిశారు, అమిత్ షా ని కలిసిన తర్వాత ఈ రోజు మళ్ళీ చంద్రబాబు నాయుడుతో ముఖాఖత అయ్యారు. అలాగే జగన్మోహన్ రెడ్డి ఆయన రాజకీయ వ్యూహాల్లో భాగంగా విమర్శల్లో భాగంగా నిన్న పవన్ కళ్యాణ్ మీద కొన్ని ఘాటు వ్యాఖ్యలు అయితే చేశారు. పవన్ కళ్యాణ్ సొంత ఇల్లు ఇంటిని హైదరాబాద్ లో నిర్మించుకున్నారు, కానీ ఆ ఇంట్లో ఉండేటువంటి ఇల్లాలు మాత్రం ప్రతి 3-4 సంవత్సరాలకు ఒకసారి మారుతూ ఉంటుంది. ఒకసారి లోకల్, ఒకసారి జాతీయం, మరోసారి అంతర్జాతీయం అంటూ కూడా కొన్ని ఘాటు కమెంట్స్ చేశారు. అసలు ఈ వీక్ లో ఆంధ్రప్రదేశ్ లో జరిగినటువంటి రాజకీయాల మీద మీ విశ్లేషణ ఏంటి అంటే ఏం చెప్తారు? ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మొత్తం కూడా బీజేపీ యొక్క రిమోట్ కంట్రోల్ గా మారిపోయాయి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇండైరెక్ట్ గా బీజేపీ తోటి పొత్తు కొనసాగిస్తా ఉన్నారు. ఆయన కొనసాగిస్తూ ఆయన నిజ స్వరూపాన్ని బయట పెట్టుకోకుండా పక్కనోడి మీద గుడ్డగాలు చేసేటువంటి వాతావరణాన్ని సృష్టించారు. ఎందుకంటే ఆయన చేసిన కామెంట్లు ఏంటంటే, ఇప్పటికీ దత్తపుత్రుడు బీజేపీతో పొత్తులో ఉన్నారు, మరి ఈడీ సిడీ మరి సిబిఐ అన్ని కూడా కేంద్ర ప్రభుత్వం యొక్క ఆధీనంలో ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసింది నాకు తెలియదు, నేను ఎక్కడో లండన్ లో ఉండేటప్పుడు ఆయన ఎత్తారు అనేటటువంటి భావజాలంలో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడటం అనేది హాస్యాస్పదంగా ఉంది. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి స్థాయి అభ్యర్థి, మరి ఒక మాజీ ముఖ్యమంత్రిని ఆయన లండన్ లో ఉన్నప్పుడు ఈయన్ని అరెస్ట్ చేసిన విషయం నాకు తెలియదు తెలియదని 4 సార్లు చెప్పటమే గుమ్మడికాయ దొంగ ఎవరంటే భుజాలు దొంగలాడుకున్నట్టుగా ఆయన తెలియకుండా జరిగింది అంటమే హాస్యాస్పదం. అది తెలియదు అని మళ్ళీ ఆయన చెప్పుకోవడం ఏంటంటే అబద్ధాన్ని కప్పిపుచ్చుకునేటువంటి ప్రయత్నం చేశారనేది మనకు అర్థమవుతా ఉంది. అదొకటి. బీజేపీ ఇప్పుడు దీంట్లో బీజేపీ పాత్ర ఉంది, బీజేపీ వాళ్ళు కూడా దీంట్లో కొంత ఇండైరెక్ట్గా ఉంది అనేది కొంత ఇప్పుడు దాకా ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో దత్తపుత్రుడు ఇప్పటికీ బీజేపీతో పొత్తులో ఉన్నాడు అని ముందు ఒక డైలాగ్ పిలిచాడు. దత్తపుత్రుడు పొత్తులో ఉన్నాడనే పాయింట్ ఎందుకు చెప్పారంటే చెప్పకనే చెప్పాడు, బీజేపీ వాళ్ళు చేసే తరపు నాకు సంబంధం లేదనేది తప్పించుకునే మార్గంలో. ఇంకోటి ఏంటంటే వ్యంగ్యంగా ఎటకారంగా మరీ దారుణంగా మాట్లాడారు. ఏంది, నేను లండన్ లో ఉన్నప్పుడు ఆయన ఎత్తారు. ఎత్తటం ఏంటండి, భాష ఏంటి? సామాన్యంగా మనం ఒక పెద్ద ఆయన 73 ఏళ్ల వయసు, వాళ్ళ నాన్నకు సమకాలికులు, అశ్చేత చేయొచ్చు ఎత్తారని వ్యంగ్యంగా ఆ రోజు దుర్యోధనుడు కనుక నవ్వినట్టు ఆ మాటలకు జనాలు అవుతుంటే ఈయన అహంకారంతో నవ్వాడు. ఇవన్నీ కూడా మనం చూసినట్లయితే ఆయన ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయించి ఒక మానసిక పైశాచిక ఆనందం పొందుతున్నారనేది మనకు అర్థమవుతుంది. ఈ క్రమంలో ఇప్పుడు అన్కండిషనల్ గా మనకి పవన్ కళ్యాణ్ పొత్తును ప్రకటించారు, బీజేపీతో కూడా సంబంధం లేకపోతే. ప్రకటించినాక జనసేన బీజేపీ ఇప్పుడు వస్తుందా రాదా అనే విషయాన్ని పక్కన పెడితే బీజేపీ కన్నా కూడా ముందు ఈయన ఒక అడ్వాన్స్కి వచ్చి చంద్రబాబు నాయుడు గారిని ములాఖత్తులు కలవటం, బాలకృష్ణ గారు లోకేష్ గారు వెళ్ళటం, తర్వాత జనసేన శ్రేణులు తెలుగుదేశం శ్రేణులు కూడా మనం చూస్తే కలిసి మీటింగ్ కృష్ణా జిల్లా పర్యటన కూడా చేశారు. చేసేటప్పుడు ప్రజల్లో బాగా కొంత ఏవొస్తుంది, ఏవొచ్చి తెలుగుదేశం పార్టీ ఇప్పుడు మీరు అన్నట్టు కాంగ్రెస్ కనుక తెలంగాణలో గెలిచిద్ది అనేటటువంటి అట్మాస్ఫియర్ ఏ విధంగా ఉందో, ఆంధ్ర కూడా జనసేనతో కలిసి తెలుగుదేశం పార్టీ మళ్ళా స్వీప్ చేస్తాయి. ఏదైతే 151 సీట్లు ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డికి వచ్చినా అవి తెలుగుదేశానికి కూడా వస్తాయనేటువంటి ఒక స్పెక్యులేషన్స్ అనేది జనాల్లో వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన నేపథ్యంలో ఆయన డ్యామేజ్ చేయడం కోసం వ్యక్తిగతంగా రాజకీయాలు ఏంటంటే ఒక మనిషిని తగ్గించి మాట్లాడాలనే ఉద్దేశంతో వ్యూహంలో భాగంగా మాట్లాడారు. ఆయన మొదటి భార్య వచ్చి లోకలు, రెండో భార్య వచ్చి నేషనల్, మూడో భార్య వచ్చి ఇంటర్నేషనల్, అంటే ఆయన క్యారెక్టర్ని తగ్గించి మాట్లాడటంలో భాగంగా చేశారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఒక విషయం తెలియదు, పర్సనల్ విషయాలను ఎవరు కూడా పాలిటిక్స్ లో పట్టించుకోరు. 94 ఎన్టీ రామారావు లక్ష్మీపార్వతం చేసుకున్నాక కాంగ్రెస్ వాళ్ళు అందరూ కూడా ఆశపడ్డారు, ఆయన రెండో పెళ్లి చేసుకున్నారు, ఈ పాయింట్ మీద ఎన్టీ రామారావు ఓడిపోతారని అనుకున్నారు. కానీ ఇంకా భారీ మెజార్టీతో ఆ రోజు 223 సీట్లతో గెలిచారు 94.
ఎందుకంటే రుణాలు తమ్మిన సీటు అట్లాంటి కరుణానిధి గారు మూడు పెళ్ళిళ్ళు చేసుకున్నారు, ఆయనకు తెలియదేమో. ఆయన మూడు పెళ్ళిళ్ళు చేసుకుని ఆయన ఎవరు పడుచుకోరా, ఆయన 90 ఏళ్ళ దాకా రాజకీయాలు చేశారు. ఒక వ్యక్తికి పెళ్లి చేసుకోవటం అనేది ఆయన వ్యక్తిగత జీవితం, పబ్లిక్ జీవితంలో ఆయన ఏ విధంగా ఉన్నారు, ఏ విధంగా చేస్తారు, ఆయన పరిపాలన విధానం ఏంటి, ఆయన ఆలోచన విధానం ఏంటి, ప్రజల పట్ల ఆయనకు ఉన్నటువంటి కమిట్మెంట్ ఏంటి, ఈ విషయాలు చూస్తారు. తప్పితే ఆయన పెళ్లిళ్ళు అనేవి చట్టపరంగా వినికాయితాలు తీసుకున్నారు, లీగల్ గా మరొకరిని చేసుకున్నారు, ఇదే లీగల్ రాంపోటే గారు. కార్యక్రమం. అలాగే రాంపోటే గారు, అలాగే మనకు తక్కువ టైం ఉంది, 4 నిమిషాలే ఉంది కాబట్టి. రాంపోటే గారు, రాజమండ్రి సెంట్రల్ జైల్లో చంద్రబాబు నాయుడు గారి ఆరోగ్యం రోజు రోజుకి క్షీణిస్తుందంటూ కూడా టీడీపీ వర్గాలతో పాటుగా ఆయన కుటుంబ సభ్యులు కూడా ఆందోళన చెందుతున్నారు. అయితే నిన్నట వరకు ఆయన ఆరోగ్యం బాగుందంటూ చెప్పినటువంటి జైలు అధికారులు ఈరోజు మాత్రం ప్రభుత్వ వైద్యులతో ఒక నివేదిక అయితే ఇచ్చారు, ఆయనకి చర్మ సంబంధిత వ్యాధితో ఆయన బాధపడుతున్నారని, అలాగే మొహం మీద అలాగే చేతి మీద దద్దుర్లు వచ్చాయి, ఆయన కొంచెం ఇబ్బంది పడుతున్నారంటూ ఈరోజు ఒక నివేదికను రిలీజ్ చేసిన నేపథ్యంలో ఆయన ఆరోగ్యం పట్ల ఇటువంటి జాగ్రత్త వహించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉందంటే ఏం చెప్తారు? ఈరోజు ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి పట్ల అవలంబిస్తున్నటువంటి విధానం మాత్రం చాలా దారుణంగా ఉంది. ఎందుకంటే ఆయన ఆరోగ్యం, షుగర్ బీపీ ఉన్నాయి కాబట్టి, ఆయన ఆరోగ్య పరిస్థితి బాగలేకపోద్ది కాబట్టి ఆయన ఎందుకైనా ఇప్పుడు రిమాండ్ లో ఉన్న ఖైదీని కోర్టు దృష్టి తీసుకెళ్లి షిఫ్ట్ చేయొచ్చు, మంచి కార్పొరేట్ హాస్పిటల్ చేసి అక్కడ ఆటోమేటిక్ గా ఆయనకి సెక్యూరిటీ కూడా ఉంది కాబట్టి ప్రొవైడ్ చేయొచ్చు, మంచి వైద్యాన్ని అందించవచ్చు. ఆయన జైల్లో అరాకారం అటువంటి వైద్యం తోటి పెట్టి ఆయన హెల్త్ని కావాలనే ఉద్దేశం పూర్వకంగానే ఆయన ఆరోగ్యాన్ని ఒక రకంగా దెబ్బతీసే పరిస్థితి ఈరోజు చేస్తుంది. సజ్జల రామకృష్ణారెడ్డి గారు కూడా నిన్న ఇటకారంగా ఇంగింగా మాట్లాడారు, మాకున్న ఖైదీల్లో ఈయన ఒక ఖైదీ అని చెప్పారు. ఎందుకంటే అవన్నీ కూడా మనం చూస్తుంటే ఆయన ఆరోగ్యాన్ని దెబ్బతీయాలని వ్యూహంలో భాగంగా వాళ్ళు చేస్తున్నారని అర్థమైంది. ఎందుకంటే వాళ్ళు కనుక నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఆయన ఆరోగ్య పరిస్థితి మొత్తాన్ని కూడా హెల్త్ బులెటిన్ అనేది విడుదల చేయాలా, ఏ డాక్టర్ తోటి చేయించారు, ఎలా చేయించారు, ఆయన బీపీ ఎంత ఉంది, షుగర్ ఎంత ఉంది, ఎందుకు ఆ దద్దుర్లు వచ్చినాయి, ఎన్ని విషయాలు కూడా ప్రజల ముందు చెప్పాలా. ఆయన జైల్లో ఉన్నా బయట ఉన్నా ఒకటని ముఖ్యమంత్రి కూడా కామెంట్ చేశారు. ఎట్లా అవుతుంది ఒక ప్రతిపక్ష నాయకుడు అంటే 5 కోట్ల మంది ప్రజలకి ప్రజాస్వామ్యంలో వాళ్ళ గొంతు, వాళ్ళ రిప్రజెంటేషన్, ఆయన క్యాబినెట్ ర్యాంక్ హోదాగలిగినటువంటి వ్యక్తి ప్రతిపక్ష నాయకుడు అంటే, ఆయన బయట ఉన్నా ఒకటే లోన్ ఉన్నా ఒకటే చేయటంటే ఒక రకంగా ఆయన ఆరోగ్యం పట్ల ప్రభుత్వం కావాలనే ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తూ ఉంది. ఆయన ప్రాణాలకు ఏదైనా కనుక ముప్పు వాటిల్తే రేపు రాష్ట్రంలో చాలా ఇబ్బందికర పరిస్థితులు దారితీస్తాయి. ఎందుకంటే అలాంటి పరిస్థితిని నివారించాలంటే ఈరోజు ఆయన్ని కోర్టు అనుమతి తీసుకొని ఒక మెరుగైన వైద్యం కోసం మనం సంబంధిత మంచి హాస్పిటల్కి షిఫ్ట్ చేసి షిఫ్ట్ చేసినటువంటి క్రమంలో దాన్ని అక్కడ సెక్యూరిటీ ఇచ్చి ఆయనకి ఆరోగ్యాన్ని మెరుగుపరచాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది. ఎందుకంటే ఆయన అనుకుంటున్నాడు అధికారం శాశ్వతం కాదు, రేపు అధికారం మారినాక ఇదే దీనికి మీ వంతు కూడా వస్తుంది, మీ వంతు వచ్చినప్పుడు కూడా వాళ్ళు కూడా అదేవిధంగా మాట్లాడతారు. అందుకని ప్రతిపక్ష నాయకుడికి ఇవ్వాల్సినటువంటి గౌరవాన్ని, ఆయన వ్యక్తి స్వేచ్ఛని, ఆయన ఆరోగ్యాన్ని కాపాడాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం యొక్క భుజస్కంధాల మీద ఉంది. అలా చేయనప్పుడు ఈ ప్రభుత్వాన్ని మూల్యం చెల్లించుకుంటుంది అనేది నా భావన. ఓకే ఓకే, ప్రముఖ కోటయ్య గారు ధన్యవాదాలు.